తలపడింది. పసిడి పథకంతో మువ్వన్నెల జెండా మురిసిపోతుందని యావత్ భారతావని ఎదురుచూసింది. కానీ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అందరినీ షాకింగ్ కు గురి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేశారు. దేశం మొత్తం ఆమె వెనుక నిలబడిన నిష్క్రమణకే మొగ్గు చూపారు. అనర్హత వేటు ఆమె ఆశలను వమ్ము చేసిందనుకుంటా. తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి, మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైపోయాయి, ఇక నాకు పోరాడే బలం లేదు, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ వీడ్కోలు తీసుకుంది. ఇప్పటికీ ఒలింపిక్ ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్న వినేష్ ఫోగట్ న్యాయ పోరాటానికి దిగింది. సిఐఎస్లో అప్పీలు చేసుకుంది. ఇందులో ఆమెకు ఊరట దక్కింది. సిల్వర్ మెడల్కు దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వటం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ప్యారిస్ ఒలింపిక్స్ కు అనర్హత వేటుపడడంపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ గుండె బరువెక్కింది. అందుకే రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు భావిస్తున్నారు. ఆమె అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో నిరసన వ్యక్తం చేసింది కూడా. అయితే రెజ్లింగ్ తనకన్నా పై చేయి సాధించిందని ట్వీట్ చేశారు. రెండు వేల ఒకటిలో రెజ్లర్గా అరంగేట్రం చేసిన వినేష్ 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించడం దేశం జీర్ణించుకోలేకపోతుంది. వినేష్ ఎన్నో పథకాలు సాధించి దేశ కీర్తిని ఇన్మడింపజేశారు. 3 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలు, 2 ప్రపంచ ఛాంపియన్షిప్లలో కాంస్య పథకాలు, 1 ఆసియా క్రీడల స్వర్ణ పథకాన్ని గెలిచారు. ఆమె 2021లో ఆసియా ఛాంపియన్గా కూడా నిలిచింది. అలాంటి కీర్తి శిఖరం ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగిన తర్వాత ఆమెకు వెన్నుతట్టి ధైర్యం చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎందరో ప్రముఖులు సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్లో రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించేందుకు 2028 ఎల్ఏ గేమ్స్పై దృష్టి పెట్టాలని కోరారు. అసలు ఎందుకిలా జరిగిందని అందరూ తలలు పట్టుకున్నారు. ప్రపంచ రెజ్లింగ్ పాలక మండలి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం పోటీకి ముందు ప్రతి రెజ్లర్ బరువును పరిశీలిస్తారు, దానిని వేయిన్ అంటారు. పోటీ రోజు ఉదయం పాల్గొనే రెజ్లర్లందరికీ వైద్య పరీక్షలతో పాటు వేయిన్ నిర్వహిస్తారు. ఈ వేయిన్ సందర్భంగా ఒక్కో రెజ్లర్కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆలోపు ఎన్నిసార్లైనా బరువును పరీక్షించుకోవచ్చు. రెండో రోజు మాత్రం ఫైనల్స్కు రెపిచేజ్ రౌండ్కు అర్హత సాధించిన రెజ్లర్లకే వేయిన్ ఉంటుంది. రెండో రోజు వేయిన్ గడువు 15 నిమిషాలు. మొదటి రోజు కానీ రెండో రోజు కానీ రెజ్లర్ ఎవరైనా వేయిన్కు హాజరు కాకపోతే వారిని పోటీ నుంచి బహిష్కరిస్తారు, వారికి చివరి ర్యాంకింగ్ ఇస్తారు. రెండు రోజుల పాటు బరువును పరిశీలించనున్న నేపథ్యంలో నిర్దేశిత బరువును కొనసాగించడం రెజ్లర్కు కత్తి మీద సామే. ఒకవేళ బరువు పెరిగినా దానిని తగ్గించడము వారికి సవాలే. బరువు తగ్గడం కోసం ఆహారం మానేస్తారు, నీరు ఎక్కువగా తీసుకోరు, జిమ్లలో తీవ్రంగా శ్రమిస్తారు. ఇంకా ఆవిరి స్నానం చేయడం, జుత్తు కత్తిరించుకోవడం వంటి విధానాలను ఆచరిస్తారు. పోటీల తర్వాత నిర్దేశిత బరువు కంటే వినేష్ 2.7 కిలోలు అదనంగా బరువున్నట్లు గుర్తించారు. సాధారణంగా బరువును తగ్గించేందుకు చాలా సమయం పడుతుంది, కానీ వినేష్కు 12 గంటల సమయమే మిగిలింది. వెంటనే కోచ్ సహాయ బృందం అన్ని చర్యలు తీసుకుంది, కానీ ఫలితం దక్కలేదు. వినేష్పై అనర్హత వేటు భారతావనికి నిరాశ కలిగించిన ఆమె తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసిన కోట్లాది మంది భారతీయుల ఛాంపియన్ ఆమెనే అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. గుంటూరు నగరంలో తెల్లవారుజామున కార్డెన్స్